అందరికీ దివ్యాశీష్యులు రాజశ్యామలాంబిక నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరి పది నుంచి మనకు పంతొమ్మిదవ తారీఖు వరకు ఉన్న విషయం తెలిసిందే మన మూల పీఠమైనటువంటి రాజశ్యామలా పీఠంలో అమ్మవారు కొలువై ఉన్న విషయం మీ అందరికీ విదితమే అయితే ఇటువంటి గొప్ప నవరాత్రులలో మనం ఫిబ్రవరి పద్నాలుగు వసంత పంచమి రోజు మాఘ పంచమి అయిన వసంత పంచమి రోజు అద్భుతమైన కోటి కుంకుమార్చన కార్యక్రమము పదకొండు వేల మంది మహిళలచే మనం నిర్వహిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసే సంతోషదాయకమైన విషయం ఏంటంటే పదకొండు వేల మంది ఆ మహిళా భక్తులు అందరూ వారి వారి పేర్లు నమోదు చేసుకున్నారు రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తయ్యాయి ఈ విషయంలో నేను చాలా ఆనందంతో ఉన్నాను ఊహించని విధంగా అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనం చేస్తున్న ఈ ఉచిత సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ నవరాత్రులలో కోటి కుంకుమార్చన కార్యక్రమంతో పాటు ముప్పై మూడు హోమగుండాలలో మహారాజశ్యామల సుదర్శన నారసింహ సహిత మహారాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నాం ఇది చాలా గొప్ప విషయం ముప్పై మూడు హోమగుండాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాజశ్యామల యాగం చేయడం వలన విభిన్నమైన ఎన్నెన్నో ఫలితాలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసే ముఖ్యమంత్రులతో సహా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారనే విషయం ఇవాళ తెలియని వాళ్ళు లేరు కాబట్టి సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల యాగాన్ని మనం నిర్వహిస్తున్నాం తొమ్మిది రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది ముప్పై మూడు హోమగుండాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరోజైనా మీరు ఖచ్చితంగా ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి యజ్ఞ కార్యక్రమంలో ఎవరైతే ఈ నవరాత్రులలో ఈ యజ్ఞం చేసుకుంటారో మీకు ఏదైతే మీ ఇష్టకామ్యములు ఉంటావో ఇంకా దేవత అనుగ్రహం కావచ్చు ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏదున్నా కర్మానుసారం ఉన్నటువంటివి ఆ యొక్క దేవత అనుగ్రహంతో మనం పూర్తిగా వాటిని నివారించుకోవచ్చు అని మనకు శాస్త్రాలు చెప్పి ఉన్నాయి రాజశ్యామలను ఆరాధిస్తే వారికి భోగభాగ్యాలకు కొదవలేదు మోక్ష రాజ్య పదవి కూడా వస్తుందని మనకు శాస్త్రాలు చెప్పి ఉన్నాయి కాబట్టి ధర్మ అర్థ కామ్య మోక్ష సిద్ధ్యర్థం రాజశ్యామల యాగంలో పాల్గొనాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రాజశ్యామల పీఠంలో ఈ కార్యక్రమాన్ని మనము నవరాత్రులలో నిర్వహిస్తున్నాం దీనికి ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు సేవకులను సంప్రదించి మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు అలాగే పదకొండు వేల మనకు ఎవరికైతే మనం చెప్పిన మా ఉచిత సేవా కార్యక్రమం అయిన కోటి కుంకుమార్చన ఉందో కుబేర కుంకుమ అలాగే యంత్ర ప్లేట్స్ కానీ పదకొండు వేల యంత్ర ప్లేట్స్ పదకొండు వేల గ్రీన్ కలర్ అమ్మవారికి సంబంధించిన చీరలు ఇవన్నీ రావడం జరిగింది అవన్నీ సేవకుల ద్వారా భక్తులకు అవి పంపిణీ చేయబడితే ఎవరైతే రాయించుకున్నారో మిగతా వాళ్ళు కూడా వ్యూవర్స్గా అంటే చూడడానికి రావచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు నమోదు కార్యక్రమం పూర్తయింది కాబట్టి వీరితో పాటు చూడడానికి రావచ్చు కానీ క్రతువు చేసేది కుంకుమార్చనలో పాల్గొనేది మాత్రం కేవలం ఈ పదకొండు వేల మంది ఎవరైతే అమ్మవారి చీరను ధరించి వస్తారో మేము ఇచ్చే అమ్మవారి చీరను వారికి మాత్రం అవకాశం ఉండదు మిగతా వాళ్ళంతా కార్యక్రమాన్ని వీక్షించడం కూడా పుణ్యమే కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ రకంగా కొనసాగుతూ ఉన్నవి ఇంకెవరైనా మేము సేవకులుగా పాల్గొంటామండి అన్నవాళ్ళు కూడా మీరు స్వచ్ఛంద సేవలు ఎన్నెన్నో ఉంటాయి డివోటీ కంట్రోలింగ్ కానీ అన్నదాన సే సేవలో పాల్గొనడం కానీ ఎన్నో అంటే మనకున్న విశేషమైన సుమారు మనకు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది సేవకుల అవసరం ఉంటుంది మేము సేవలు స్వచ్ఛందంగా పాల్గొంటామంటే కూడా మేము సంప్రదించవచ్చు ఆ రకంగా మీకు ఆ అమ్మవారి యొక్క కృప కలుగుతుంది ఈ విషయాలను ప్రతి ఒక్కరూ మీ మీ బంధుమిత్రులకు ఈ విషయాన్ని తెలియజేయండి తద్వారా ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి మనము ఈ నిర్మల్ గడ్డపైన చేస్తున్నటువంటి ఇంత పెద్ద భారీ కార్యక్రమం తొలిసారి ఇంత పెద్ద కార్యక్రమం జరగడం కాబట్టి అందరూ ఇదంతా మా కార్యక్రమము ఇదంతా మనది అనే భావనతో ఉండి ఆ అమ్మవారి యొక్క సేవలో మీరంతా పాల్గొనాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ అందరికీ ఆ జగన్మాత రాజశ్యామలాంబిక దివ్యాశీషులు